नमस्ते सुमन टीवी प्रेक्षकुलकु स्वागतं। प्रस्तुतं मन तो उन्नारु प्रमुख ज्योतिष्य वास्तु मंत्र यंत्र मूलिक रुद्राक्ष सामुद्रिक नवरत्र शास्त्र अन्वेषकुलु श्री साई दत्तानंद गुरुगारु। नमस्कारं गुरुगारु। नमस्कारं अम्मा। गुरुगारु ఈ అమావాస్య అంటే జూలై 9 ఆ రోజున అమావాస్య వచ్చింది కదా, ఈ అమావాస్యకి ఏమైనా ప్రత్యేకత ఉందా? ఓం గురుదేవ దత్త ఓం రీం క్లీం శ్రీ మహిం క్లీం గం గం గణేశాయ నమః నమవరవరవర్ధ సర్వజన మోక్షమాన స్వోపజమాన స్వోపజమాన స్వో ఓం రీం క్లీం శ్రీ మహిం సౌంద్రం దత్తాత్రేయ నమః। ओम गुरुदेव दत्त ओम क्रीम 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 ओम भद्रकाल इंद्रकाल वज्रकाल देही परमेश्वरी ओम शांभवी सर्वजन वशमाने स्व वशमाने स्व वशमाने स्व ओम गुरुदेव दत्त ओम चिक 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयाम 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 ओम गुरुदेव दत्त ओम मातृदेवो भ ओम पितृदेवो भ ओम आचार्य देवो भ ओम गुरुदेव दत्त दत्त ओम राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज। अम्मा झांसी अमावास्य अंटे पितृ इदेंदी मन पितृपक्षालु उंटाय कदा ई दसरा मुंदु वच्चे अमावास्य अदि पितृपक्षालकु संबंधिंचिन अमावास्य దాన్ని ఈ బతుకమ్మకు సంబంధించింది కూడా ఉంటుంది। అంటే ఇవన్నీ అక్టోబర్లో మన దసరా ముందు వస్తాయి, అది అమ్మవారిని కూడా చిన్న పెడతారు అమావాస్య నుంచి। అట్లా అట్లా కొన్ని ఉన్నాయి, కానీ అమావాస్య రోజు చేసుకునే రెమెడీస్ ఉన్నాయి తాంత్రిక శాస్త్రం। ఏ అమావాస్యకైనా చేసుకునే రెమెడీస్ ఉన్నాయి। అయితే ఈ పౌర్ణానికి అమావాస్యకి డిఫరెంట్ ఏంటంటే దీంట్లో శాస్త్రంలో దక్షిణాచారం వామాచారం అనేది। దక్షిణాచారంలో ఏంటంటే దైవిక పూజలు, ఇప్పుడు ఒక గణపతి పూజ ఉన్నది, ఓం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వయజ్ఞోపజాంత గజానన గజానన మహానిజమన ఏకదంతం ఏకదంతం ఉపాసమే, ఇది వైదికం। దీంట్లో తాంత్రిక కూడా గణపతిది ఉన్నది, ఓం రీం క్లీం శ్రీమహిం గ్లేయం గం గణేశాయ నమః వరవరవరధ సర్వజన వశమాన స్వశమాన, ఇది తాంత్రికం। అంటే ఇది వామాచార పద్ధతిలో పాడేది బీజాక్షరంది తాంత్రిక విధానం, అది దక్షిణాచారంలో పాడేది అది ఆ శ్లోకం। అయితే ఇదే విధంగా మంత్రాలకు ఈ క్రియలకు కూడా పద్ధతులు ఉన్నాయి। దక్షిణాచారం వచ్చేది పౌర్ణానికి, అది యజ్ఞాలు ఇవన్నీ చేస్తుంటారు అన్నమాట, దేవుడి పూజలు పూర్ణ పౌర్ణమి నడపాలని సత్యవ్రతం చెప్పించుకున్నామంటారు, అది అమావాస్యకి అనరు। అవును, ఈ అమావాస్యకి ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీరున్నారు ఊరికే దృష్టి తగులుతుంది, ఒక నల్లది ఉలన్ దారం తీసుకోండి అమావాస్య రోజు, దాన్ని ఇప్పుడు కొన్నాం లేదు, దాన్ని తీసుకొని ఏం చేయాలి, 7 పొరల కిందనన్నా లేకుంటే 3 పొరల కిందనన్నా చేయాలి, చేసి దానికి 3 ముళ్ళు వేయాలి, 3 ముళ్ళు వేసేసి దానికి ఒకటే లం 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 బీజాక్షరం, అది అమావాస్య నాడు కాళ్ళు కట్టుకున్నట్టయితే దృష్టి తెల్లదు। ఎవరైనా కట్టుకోవచ్చు, అంటే దృష్టి నివారణ గురించి। ఇది జ్వాలముఖి ఇది ఎట్లా వస్తుంది అంటే మన ఈ లావా అని ఉంటుంది కదా, భూమి లోపల లోహాలన్నీ కరిగి లోపటి నుంచి ఆ లోహం అనేది ఒక్కోసారి ఆ కొండలు ఉంటాయి కదా, కొండలు లోపల కూడా ఉంటాయి, ఆ కొండ కింది దాని నుంచే స్టార్ట్ అవుతుంది, ఆ కింద ఆ కొండకు తగిలి ఆ కొండల నుంచే ఆ లావ బయటకు వస్తుంది। అయితే ఈ లావ బయటకు వచ్చినప్పుడు ఇదంతా కొండ మీద పైలేస్తుంది, అంతా పారిపోతుంది, అది మళ్ళీ ఎండిపోయిన తర్వాత చల్లబడ్డ తర్వాత ఇట్లా స్టోన్ తయారవుతుంది। ఇది అమావాస్య నాడు దీని జ్వాలాముఖి మాల అంటారు। అమావాస్య నాడు ఎవరైతే ధరిస్తారో వాళ్ళకు ఈ బ్లాక్ మ్యాజిక్ కానీ దయ్యము భూతము లేకుంటే దీర్ఘకాలిక రోగాలు లేకుంటే నరఘోష ఇవన్నిటికీ ఈ జ్వాలాముఖి మాల అమావాస్య రోజు వేసుకోవాలి, మెడలో వేసుకోవాలి వేసుకోవాలి। అయితే ఈ అమావాస్య రోజే జ్వాలాముఖితోటే ఇట్లా గ్రేప్స్ లాగా ఉంటుంది, అయితే దీన్ని ఏం చేయాలంటే ఇవి స్టోన్స్ ఉంటాయి నల్ల స్టోన్స్ ఈ జ్వాలయే, ఇది ఇటోటి అటోటి గుమ్మని తగిలించినాం అనుకోండి, ఇంటికి నరఘోష నరదృష్టి ఎవడన్నా ఏమైనా చేసిండు అనుకోండి, అది చేసినవి కూడా ఎఫెక్ట్ ఇయ్యదు, ఇవి కాలి సింపుల్ డోర్కి పక్కా పక్కన ఈ జ్వాలాముఖి మాలలు కానీ జ్వాలాముఖి ఈ గ్రేప్స్ కానీ ఇవి
గుమ్మాన్ని కట్టుకునేవి కానీ బయట దొరుకుతాయి, కానీ మీకు లభించినట్టయితే నాకు ఫోన్ చేయండి పంపిస్తాం. అయితే ఇవన్నీ ఏంది, అమావాస్య రోజు చేసుకునేటివి. మంత్రశాస్త్రం కూడా అమావాస్య నాడు వేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనకేదన్నా చేతబడి చేసిండని అనుమానం ఉంది. అయితే ఈ చేతబడి చేసిండని అనుమానం ఉన్నప్పుడు ఏం చేయాలి, ఒక గోధుమ పిండితోటి ఒక బొమ్మ తయారు చేయాలి, ఒక చిప్పలు పెట్టాలి, మట్టి చిప్పలు పెట్టి దాంట్లో మురుమురాలు పేలాలంటారు కదా, అది వేయాలి. వేసేసి దాన్ని మీదకి వెళ్ళి తిప్పుకోండి, క్లాక్ వైజ్ మూడు సార్లు, యాంటీ క్లాక్ వైజ్ మూడు సార్లు ఇట్లా కిందికి దింపేసేసేసి అమావాస్య రోజు దానికి తెల్లడి గుడ్డ కట్టేసేసి నీళ్ళలో పడేసి ఓకే. అయితే నీకు బ్లాక్ మ్యాజిక్ చేత పడేవడం చేసిండు అనుకుంటే అమావాస్య రోజు ఈ క్రియ చేసినట్టయితే. గురువు గారు, అసలు అంటే సాధారణంగా ఈ మధ్యన మనం చూస్తున్నాం కదా, ఇట్లాంటి తాంత్రిక శక్తుల వల్ల చాలా మందికి అంటే మంచి కూడా జరగట్లేదు, దానివల్ల చెడ ఎక్కువ జరుగుతుందని వింటున్నాం, ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అసలు ఇలా అమావాస్య రోజు చేసే క్రియలు కరెక్టే అంటారు? అయితే ఇవన్నీ నేను చెప్పేటి రెమెడీస్ అంటే నివారణలు చెప్తున్నా, చేతబడి చేసేటివి కూడా ఉంటాయి, అవి గురువుగా నేను చెప్పకూడదు. ఇప్పుడు దీర్ఘకాలికంగా రోగంతో పడ్డాడు, ఉలన్న మీరు స్వెటర్లు అమ్ముతారు అల్లుతుంటారు కదా ఉలన్ దారం, అది ఎంట్రుకలతో అవుతుంది. ఈ జుట్టు నుంచి హరికాలు పెద్ద నీళ్ళ వరకు కొలత చేయాలి. కొలత చేసి ఆ దారంను లొండలాగా చేసి ఒక జిల్లడాకు మీద పెట్టి దాని మీద నూనె నూనె కానీ లేకుంటే ఇంకేదైనా నూనె వేసి బాగా అరటికర్పూరం వేసేసి ఆయన ముంగటి నుంచి మూడు సార్లు దించాలి, వెనుక నుంచి మూడు సార్లు దించాలి, మళ్ళీ చుట్టూ మూడు సార్లు తిప్పాలి. తిప్పి ఆగో కవర్లో పెట్టి దాన్ని ఓవర్ తొక్కని ప్లేస్లో వేయాలి. కొందరు మూడు తోవలు అంటారు, కానీ మూడు తోవలు చేస్తే ఈయన పీడ వాని మీద పడుతుంది కదా, పాపం కదా. అందుకని నీళ్ళల్లో కానీ లేకుంటే చెట్లలో లేకుండా వేసేయాలి. వేసినట్టయితే ఈ దీర్ఘకాలిక రోగంతో పడ్డాడు కదా బిడ్డ, ఈయన క్యాజువల్గా చిన్న చిన్న తక్కువైతుంది. ఇది అమావాస్య రోజు చేసే క్రియ. అయితే ఈ నిమ్మకాయల తంత్రాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఇంట్లో నరగోష నరదిష్టుంది లేకుంటే చేతబడింది అనుకో, ఓ నిమ్మకాయ తీసుకోండి, దాని మీద లమ్ రాయండి, లాక్సున పెడితే లమ్ రాసేసి ఒక గ్లాస్ తీసుకోండి, దాంట్లో నీళ్ళు పోసి అమావాస్య రోజు స్టార్ట్ చేయండి, నీళ్ళు అల్లు వేసేయండి. మళ్ళీ అమావాస్య దాకా రోజు ఒక నిమ్మకాయ మారుస్తుండాలి, నీళ్ళు మారుస్తుండాలి, గాజు గ్లాసు ఉండాలి, స్టీల్ గ్లాసు అలాంటివి పనికిరాదు, దాంట్లో వేస్తుండాలి. ఈ రోజు ఏ టైంకి వేస్తేనే రేపు ఆ టైంకు మారుస్తుండాలి. ఈ విధంగా మార్చినట్టయితే 41 రోజు చేసుకుంటే 100% మీకు ఇంట్లో బ్యాక్ మ్యాజిక్, నరఘోష, నర దిష్టి, చేతబడి ఇవన్నీ ఏది ఉన్నా కానీ పోతుంది. ఇంట్లో ఎవరైనా దీర్ఘకాలికంగా రోగాలతో పడిన వాళ్ళు కూడా బాగా అవుతుంది. ఒక చిన్న రెండు జిల్లడాకులు కింద పెట్టి దాని మీద ఆర్థిక పురం పెట్టండి, ముట్టియండి, పిల్లలు ఏడుస్తున్నారు దాని మీదకి వెళ్ళి దాటిపోయండి. అమావాస్య రోజు దాటిపించేసి అది ఒక కవర్లో పెట్టి నీళ్ళలో పడేయండి. వాడికి రోజు వారిగా వచ్చే రోగాలు అటువంటివి చిన్న చిన్న ఉలికిపోవడం, ముద్రం పోయడం ఇవన్నీ తక్కువైతాయి. ఇవన్నీ అమావాస్య రోజు ఏం చేయమన్నారంటే దైవశక్తి తక్కువ ఉంటుంది, మంత్రశక్తి ఎక్కువ ఉంటుంది, అంటే తంత్రశక్తి ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. అందుకని చెప్పి అమావాస్య చేసే క్రియలు ఇవన్నీ అమ్మా. అదే పౌర్ణమి రోజు అయితే కనుక మంత్ర దైవశక్తి ఎక్కువ ఉంటుంది, దైవశక్తి ఉంటుంది. అందుకని ఏం చెప్పారు, సత్యనారాయణ వ్రతం చేసుకో, పూజలు చేసుకో, వ్రతాలు చేసుకో, పౌర్ణమి రోజు ఆ రోజు ఏదైనా అన్నదానాలు చేసుకో, ఇవన్నీ పౌర్ణమి రోజు వస్తాయి. పౌర్ణమికి సంబంధించి కూడా ఖచ్చితంగా మరో వీడియో చేద్దాం గురువు గారు. 100% ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు, చాలా చక్కగా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. జై గురుదత్త. సో చూసారు కదండి, అమావాస్య రోజు అంటే మన ఇల్లు బాగుండాలి, మనం బాగుండాలి, మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బాగుండాలి అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. దాన్ని ఉద్దేశించి అందరూ బాగుండాలి అనే సదుద్దేశంతో కొన్ని మంచి క్రియలు అంటే రెమెడీస్, అందరూ బాగుండాలనే ఉద్దేశం, దీంట్లో మనమే బాగుండాలి, మన పక్కన వాళ్ళు పాడైపోవాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఈరోజు మనం బాగుండొచ్చు, రేపు ఖచ్చితంగా పాడైపోతారు, కాబట్టి మనం బాగుండాలి, మనతో పాటు మన చుట్టుపక్కల వాళ్ళు బాగుండాలనే సదుద్దేశంతో గురువు గారు చెప్పినటువంటి ప్రతి రెమెడీని కనుక పాటించినట్లయితే అందరూ బాగుంటారు, అందులో మనం ఉంటాం, మన పక్కన వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. సో ఆ ఉద్దేశంతో రెమెడీస్ అన్ని పాటించండి, చాలా మంచి జరుగుతుంది, మంచి జరిగి షేర్ చేసుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. సో ఇలాంటివి అంటే చెప్తున్నా కదా మెయిన్ కాన్సెప్ట్, మనం మనతో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బాగుండాలి, ఒకటికి 10 సార్లు చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, మరి అమావాస్య రోజు ఎలాంటి క్రియలు చేయాలి, ఎలాంటి రెమెడీస్ పాటించడం వల్ల మనకి బాగుంటుంది అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు కదా. మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా, అంతవరకు సెలవు, నమస్కారం.
मरी मा वीडियो गनुक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी, शेर चेयंडी, मरिन्नि वीडियोस कोसम मा चानल नि सब्स्क्राइब चेयडं मात्रं मर्चिपोकंडि।